వెల్కమ్ టు పరీస్ రివ్యూ. 270 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 450 బిలో ఉన్నటువంటి కుర్తీ సెట్స్ చూపిస్తాను. ఇవి షాప్స్ నుంచి తీసుకున్నవి, అంటే అది ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ అనుకోండి. సో సేమ్ కుర్తీస్ మీకు మీషోలో కూడా ఉన్నాయి. నేను లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్లిప్కార్ట్వి ఇస్తాను అండ్ మీషోవి ఇస్తాను. సో మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది పర్చేజ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది అండ్ లుక్ వైజ్గా కూడా అదిరిపోయింది. ఇదైతే ఫస్ట్ కుర్తీ సెట్ అనమాట. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. 3-పీస్ కుర్తీ సెట్, అంటే మనకి టాప్ వస్తుంది, ప్యాంట్ అండ్ విత్ దుపట్టా కూడా వస్తుంది. దుపట్టా లెంత్ కూడా అదిరిపోయింది, దుపట్టా కూడా విత్ లేసి వచ్చింది. సో 1x1 ఎలా ఉంది అని చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి బ్లూ అన్నమాట. ఈ బ్లూది మీరు చూస్తే వైట్ కలర్ మీద మనకి బ్లూ ఫ్లవర్స్ అన్నవి తీసుకొని కంప్లీట్గా ఇది అంబరిల్లా కట్. లెంత్ వైజ్గా ఇది చాలా బాగుంది. ఇది నేను సేల్లో తీసుకున్నది అనమాట, ఎం సైజు తీసుకున్నది. సేల్లో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనకి చాలా కాస్ట్ తక్కువకి వస్తుంది. మనం సేల్లో తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాస్ట్ వేరియేషన్ ఉంది. మీకు రిఫరెన్స్ పిక్ పక్కన యాడ్ చేసా చూడండి. సేమ్ మనకి అవుట్లుక్ అన్నది వేసుకుంటే లుక్ అలానే ఉంటుందన్నమాట. మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఫ్లోరల్ ప్రింట్ ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. క్వాలిటీ అయితే బాగుంది. మనకి నెక్ దగ్గర వీ నెక్ వచ్చింది. మొత్తం అంతా కూడా ఫ్లోరల్ డిజైన్, అంబరిల్లా కట్. ఇది వచ్చేసరికి విస్కాస్ రేయన్. మీకు పక్కన ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను చూడండి. సో మీకు కింద అంతా కూడా మనకి ఇలా వైట్ కలర్ లేస్ అయితే తీసుకున్నారు. సేమ్ ఇదే లేస్ మనకి దుపట్టా కూడా తీసుకున్నారనమాట. కింద అంతా చూసుకోవచ్చు. ఇది నేను 390 రూపీస్కి తీసుకున్నాను, మీకు అక్కడ యాడ్ చేశానమాట. సో సేల్లో ఉన్నప్పుడు తీసుకుంది. ఇది మనకి ఈవెన్ మీషోస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను, నేను తీసుకున్న లింక్ ఇస్తాను. ఇన్కేస్ మీరు మీషో నుంచే పర్చేస్ చేయాలంటే అవి కూడా ఇస్తాను. సేమ్ ఇది హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి లేస్ అయితే తీసుకున్నారు. సో ఫ్రంట్ అయితే మనకి వీనెక్ వస్తుంది, కింద అంతా కూడా అంబరిల్లా కట్టుకట్టి ఫ్లోర్ అంతా కూడా మనకి చాలా అయితే ఉందన్నమాట. గీరా చాలా ఉంది. కింద అంతా కూడా వైట్ లేస్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా వైట్ లేస్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా సేమ్ అదే మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది. ఇది ప్యాంట్, ప్యాంట్ అంతా కూడా సేమ్ వైట్ కలర్ అయితే వచ్చింది. ఫ్రంట్ స్ట్రెచబుల్ అయితే ఉంది కంప్లీట్గా. కొంచెం నాకు ప్యాంట్ ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ ఆ లెంత్ ఏదైతే ఉందో టాప్ లెంత్ దానివల్ల మనకు అంతా ఏమీ కనిపించదు. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. ప్యాంట్ కూడా ఇది కంప్లీట్ ప్లెయిన్ వైట్ అన్నమాట, అంటే మనకి లెగ్గిన్ టైప్ కాదు, నార్మల్ కొంచెం ప్లాజా టైప్ ఉండేది. మనకి చాలా ఫ్రీగా ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బట్ టాప్ లెంత్ వల్ల మనకి కవర్ అయిపోతుంది. బట్ ఈ కాస్ట్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న టైంకైతే 500 రూపీస్ ఉంది. నేను మీకు ఆల్రెడీ చూపించాను, నేను తీసుకుంది మాత్రం 390 రూపీస్కే. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇది 500 ఉంది. బట్ సేల్ జరిగినప్పుడు మీరు తీసుకున్నారంటే మీకు కూడా అదే కాస్ట్కి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. విశ్లేషణ పెట్టుకోండి. ఇది నెక్స్ట్ దుపట్టా. దుపట్టా కూడా చూస్తే సేమ్ మనకి లేస్ తీసుకున్నారు. ఈ దుపట్టా అంతా కూడా సేమ్ బ్లూ కలర్ లీవ్స్ ఫ్లవర్స్ ఆ డిజైనర్ అంతా తీసుకున్నారు. సో ఈ దుపట్టా యాడ్ చేయడం వల్లే ఈ డ్రెస్కి మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సేమ్ ఇదే మ్యాచ్ చేసేటట్టుగా కొంచెం బడ్జెట్లో ఉండడానికి ఇదే మోడల్లో నేను ఇంకో కుర్తీ సెట్ చూసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను అనమాట. అంటే ఈ దుపట్టా మనకి అక్కడ కూడా మ్యాచ్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద యాడ్ చేసా చూడండి. ప్రజెంట్ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 500 ఉంది. సో నేను నెక్స్ట్ టైం నుంచి నేను పర్చేస్ చేసినప్పుడు పాసిబిలిటీ అయితే కమ్యూనిటీలో ఇస్తాను రేట్స్ తగ్గినప్పుడు. ఎందుకు అంటే నేను ప్రోడక్ట్ తీసుకున్న తర్వాతే మీకు రివ్యూ చెప్తేనే కదా తెలుస్తుంది బాగుందా లేదా అని చెప్పి. అందుకనే నేను పర్చేస్ చేసేటప్పుడు అంటే రేట్ తగ్గిన ఇవ్వట్లేదు. నెక్స్ట్ టైం నుంచి మీకు కావాలి అంటే రేట్ తగ్గినప్పుడే, నేను పర్చేస్ చేస్తున్నప్పుడే కావాలి అంటే కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. ఇన్కేస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. బట్ ఇప్పుడైతే ఇది 500 కాస్ట్ ఉంది. మీషోలో ఎంత ఉందన్నది అయితే తెలీదు, నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది, కంప్లీట్గా దుపట్టా వేసుకున్నారు అంటే. సో విత్ వైట్ ప్యాంట్ వచ్చింది కాబట్టి మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టాప్ చూస్తే ఇది కూడా బ్లూ కలర్ అయితే, మనం ఇప్పుడు ఫస్ట్ టాప్ ఏదైతే చూపించానో సేమ్ ఆ దుపట్టా మనం దీని మీద కూడా వేసుకోవచ్చు. సో వితౌట్ దుపట్టా ఓన్లీ ఇది మనకి బాటమ్ అండ్ టాప్ ఇచ్చారు కాబట్టి ఇన్కేస్ దుపట్టాతోనే కావాలి అనుకుంటే ఫస్ట్ వన్ దీనికి పేరప్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను కొంచెం ఇది బడ్జెట్లో, ఇది జస్ట్ నాకు 268 రూపీస్ పడింది అనమాట. సో 268 రూపీస్కి మనకి ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట, విస్కాస్ రేయను. నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద. సో ఫ్రంట్ అంతా కూడా సేమ్ మనకి యోక్ పార్ట్ అన్నది కొంచెం అట్లా యాడ్ తీసుకోవడం వల్ల ఇది నాకు 268 పడింది. ఇది నాకు తెలిసి ఇప్పుడు కూడా ప్రజెంట్ కాస్ట్ అంతే ఉంది, 270 అలానే ఉంది. కాబట్టి ఇది ఇన్కేస్ కావాలనుకుంటే సేమ్ రేట్కి మీకు వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి బ్లూ మీద ఎక్కువ వైట్ ఫ్లవర్స్ చిన్నది యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అయితే తీసుకున్నారు. ఇది కూడా విస్కాస్ రే అని. ఇది వచ్చేసరికి ఇండిగో బ్లూ కలర్ అనమాట. ఇది మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుంది.
హ్యాండ్స్ అంతా కూడా వస్తుంది. ఇదంతా మనకి లేస్ అయితే ఎక్కడ ఉండదు, బట్ హ్యాండ్స్ దగ్గర మనకి ఆ బోర్డర్ సర్ టైప్ అన్నది అట్లా తీసుకున్నారనమాట. మీకు లుక్ వైజ్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇది 294 అయితే ఉంది. ఒక 10-15 రూపీస్ వరకు కాస్ట్ అయితే వేరియేషన్ ఉంది నేను తీసుకున్నప్పటికి ఇప్పటికి. నెక్స్ట్ ఇది బాటమ్ వేరు. బాటమ్ వేర్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ ఏదైతే మనకి ఫ్లోరల్ అక్కడ టైప్ తీసుకున్నారో అదే టైప్ ఇచ్చారనమాట. మనం కావాలి అంటే ఫస్ట్ టాప్ మీద ఉన్న దుప్పట్టా అండ్ ప్యాంట్ దీనికి యూస్ చేసుకోవచ్చు, బట్ ఈ టాప్కి మాత్రం ఈ ప్యాంట్ మాత్రమే సెట్ అయిందని నాకు అనిపించింది. సో ఇదేంటి అంటే మనకి ఈ 2 డ్రెస్సులు నేను పక్కా మ్యాచ్ అవుతుంది అని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చింది. సో అంటే మనకి ఆల్మోస్ట్ నేను తీసుకున్న కాస్ట్కి అది 390, ఇది 268, అంటే ఆల్మోస్ట్ 600 లోపు మనకి 2 కంప్లీట్ సెట్ లాగా అయిపోయింది కదా అన్న థాట్తో నేను తీసుకున్నాను అనమాట. విత్ దుప్పట్టా కూడా దీని మీద కవర్ చేయొచ్చని. సో మీకు కూడా అలా కావాలంటే ఇలా 2 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3rd, ఇది కంప్లీట్ ఎల్లో కలరు, మంచి బ్రైట్ ఎల్లో కలర్ అనమాట. సో ఈ కలర్ మంచి లుక్ అయితే తెస్తుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అయితే ఉందని నాకు అనిపించింది, సో అది కూడా చెప్తాను. ఇది కూడా సేమ్ సేల్ జరుగుతున్నప్పుడే షాప్ సేల్లో తీసుకున్నది, అంటే అది ఫ్లిప్కార్ట్ వాళ్ళది అవుతుంది అనమాట. ఇది కూడా మనకి 3-పీస్ కుర్తా సెట్. సో ఇది కూడా నాకు అరౌండ్ 440 అలా పడింది. ప్రజెంట్ సేమ్ రేట్ ఉన్నట్లుంది. సో ఇది కూడా మనకి ఎల్లో కుర్తీ మీద ఫ్రంట్ అంతా ఈ పట్టు అంతా కూడా చాలా మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. లుక్ వైజ్గా బాగుంది. నాకు ఒక్కటే ఏంటి అంటే ఇది కొంచెం క్లాత్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది, అదొక్కటి నాకు అంత నచ్చలేదు. బట్ 440 రూపీస్కి బాటము టాప్ అండ్ విత్ దుప్పట్టా ఇచ్చారు కాబట్టి పర్లేదు అనిపించింది. నాకు ఫ్రంట్ ఏదైతే డిజైన్ తీసుకున్నారో అది చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్ దగ్గర అంతా ప్లెయిన్ తీసుకున్నారు. కాస్ట్ వచ్చేసరికి ప్రజెంట్ 439 రూపీస్ ఉంది. నేను 441కి తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి క్లాత్ ఉందన్నమాట. అంటే మనకి కంప్లీట్ ఒక ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఉంటుంది. వాళ్ళు మోడల్ పిక్స్ ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పి, బట్ వాళ్ళది నాకు కొంచెం ఫేక్ అని అయితే అనిపించింది. ఇది కూడా సేమ్ క్లాత్ ఉంది అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను మీకు పక్కన యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ చూసారు అంటే మనం ఇలా మోడల్ వేసుకున్నారు కదా, తను వేసుకున్నప్పుడు ఎక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి ట్రాన్స్పరెంట్ కనిపించలేదు, బట్ రియల్లో మాత్రం మనం ఇది వేసుకున్నాము అంటే క్లియర్గా మనది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అని బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. సో అలా మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది ప్యాంట్ వచ్చేసరికి కూడా మనకి బాటమ్ వేరు, 4 లేయర్స్ ఆఫ్ లేస్ తీసుకున్నారు. సో అది బాగా అనిపించింది అండ్ స్ట్రెచబుల్ ఉంది. అండ్ టాప్ అండ్ బాటమ్ ఒకే కలర్ ఉండడం వల్ల ప్యాంట్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా మనకి ఏమంత తెలియట్లేదు. ఓన్లీ టాప్ మాత్రమే ఫ్రంట్ సైడ్ నుంచి కాదు కానీ బ్యాక్ సైడ్ నుంచి మనకి బాగా ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. దుపట్టా వచ్చేసరికి సేమ్ మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నారు. దుపట్టా లెంత్ వైజ్గా కూడా బాగానే ఉంది. మనకి ఎల్లో దాని మీద మెరూన్ వర్కే వచ్చింది కాబట్టి దుపట్టా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి ఇది బ్రైట్ ఎల్లో కలర్ అనమాట. మనకి పిక్లో కనిపిస్తున్న దానికంటే బ్రైట్ ఎల్లో కలర్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే ట్రాన్స్పరెంట్ ఉంది. సో నా సైడ్ నుంచి నాకు మరి అంత ట్రాన్స్పరెంట్ ఇష్టం లేదు. సో అందుకని నేను ఎల్లో కలర్ అయితే రిటర్న్ పెట్టాను అనమాట, టు బీ ఫ్రాంక్. సో మీకు కూడా యూజ్ అవ్వాలని చెప్పి నేను రియల్గానే చెప్తున్నాను. ఫస్ట్ 2 అయితే నేను పక్కా ఉంచుకున్నాను. నాకు ఆ కాస్ట్కి మంచి క్వాలిటీ వచ్చింది అనిపించింది. ఇది మాత్రం ఒక్క ట్రాన్స్పరెంట్, అది మీకు ప్రాబ్లం లేదంటే ఉంచుకోవచ్చు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్.